124లో మెథడ్స్ ఆఫ్ సోషలాజికల్ ఎంక్వైరీస్లో యూనిట్ నెంబర్ 3లోని ఆబ్జెక్టివిటీ ఇన్ సోషల్ సైన్సెస్ అనే సబ్జెక్ట్ మీద యూనిట్ మీద చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఆబ్జెక్టివిటీ ఇన్ సోషల్ సైన్స్ అనేటప్పటికీ, సోషల్ సైన్స్ అంటే మనకు తెలుసు సామాజిక శాస్త్రాలు అని చెప్తూ ఉంటాం. ఆబ్జెక్టివిటీ అంటే నిష్పక్షపాతమైన ప్రత్యేకమైన లక్షణాలు గల ఒక టాపిక్గా మనం చెప్పుకుంటాం. ఆబ్జెక్టివిటీ అంటే రెండు రకాల అర్థాలన్నమాట, నిష్పక్షపాతకమైన లేకపోతే లక్ష్యాలు అంటే ప్రత్యేకమైన లక్ష్యాలను ఏర్పరచుకొని ఈ సామాజిక శాస్త్రాలన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. దాని గురించి మనం చెప్తూ ఉంటాం. అంటే ఒక మనం ఒక పరిశోధకుడు ఒక సబ్జెక్ట్ మీద ఒక టాపిక్ మీద మనం పరిశోధన చేయాలంటే తప్పనిసరిగా ప్రత్యేకమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాలను ఏర్పరచుకొని ఈ పరిశోధకుడు దానికి అనుగుణంగా ముందుకు సాగుతూ ఉండాలనేది మనం యొక్క పరిశోధన పద్ధతుల్లో ఒక నిర్ణయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ పరిశోధన, ఈ పద్ధతులు, ఈ లక్ష్యాలన్నీ కూడా నిష్పక్షపాతంగా ఉండాలి, ఎటువంటి లోపాలు వీటిల్లో ఉండకూడదు అన్నమాట. అందుకని ఈ సామాజిక శాస్త్రాల్లో పరిశోధకుడు ప్రత్యేకమైన లక్ష్యాలను ఏర్పరచుకొని పరిశోధన చేయాలనే దృక్పథాన్ని మనము తెలుసుకున్నాం అన్నమాట. ఈ యూనిట్ 3లో కూడా ఆబ్జెక్టివిటీ ఇన్ సోషల్ సైన్స్ అనే యూనిట్ లో మనం ఈ లక్ష్యాలు ఎలా ఉండాలి, ఈ యొక్క పరిశోధకుడు ఎలా ఉండాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నిష్పక్షపాతకంగా ఉండాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో అంటే సామాజిక శాస్త్రాల్లో మొట్టమొదటి మనం ఏం చెప్తామో సామాజిక శాస్త్రాలన్నీ కూడా కలగొని గొప్పగా ఉన్నాయని చెప్తూ ఉంటాం. అట్లా ఉండేటప్పుడు ఏంటంటే ఒక ప్రత్యేకమైన శాస్త్రంలో ఉన్న లోపాలను కానీ పద్ధతులను కానీ మనం సవరించడానికి వీలు పడదు. అంటే ఒక గంపలో ఉన్న కూరగాయలు ఎలా ఉంటాయో అలా మనం ప్రత్యేకమైన ఒక వస్తువును తేయాలంటే మనకు వీలు పడదు కదా, కొద్దిగా ఇట్ విల్ ఎక్స్పర్ట్ టైం అనమాట. అందుకని సామాజిక శాస్త్రాల్లో ఇట్లా విడివిడిగా అంటే ఈ సామాజిక శాస్త్రం కలగొని గొప్పగా ఉన్నదని చెప్పుకున్నాం కదా, వీటిల్లో ఈ యొక్క సామాజిక శాస్త్రాలను విడివిడిగా చరిత్ర, సమాజ శాస్త్రము, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ అంటే ప్రత్యేకంగా ఆ యొక్క గ్రూప్ నుంచి వీటిని విడిపరిచినట్లయితే వీటి మీద మనం ప్రత్యేకమైన పరిశోధన చేయొచ్చు, ప్రత్యేకమైన లక్ష్యాలు ఏర్పరచుకోవచ్చు, నిష్పక్షపాతంగా మనం ముందుకు సాగటానికి, పరిశోధకుడు ముందుకు సాగటానికి వీలవుతాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే సామాజిక శాస్త్రాలు ఎలా ఉంటాయి, అవి వారి పరిశోధన పద్ధతులు ఎలా చేయాలనే దృక్పథాన్ని మనం ముందుగా తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం చూడండి, సమాజంలోని అన్ని మానవ సంబంధాల అల్లికతో వ్యవహరించడానికి ప్రయత్నించినట్లయితే ఏ శాస్త్రమైనా అభివృద్ధి సాధించదనేది స్పష్టం అన్నమాట. అంటే ఇట్లా కలివిడిగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఒక ప్రత్యేకంగా ఈ శాస్త్రం అభివృద్ధి సాధించడం అనేది కొద్ది కష్టతరంగా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అందువల్లనే జర్మన్ శాస్త్రజ్ఞులైన సిమ్మెల్, అతని అనుచరులు సామాజిక శాస్త్రాన్ని కొన్ని ప్రత్యేక మానవ సంబంధ దృక్పథాల అధ్యయనానికి మాత్రమే సంబంధించిన ప్రత్యేక సామాజిక శాస్త్రంగా సృష్టిని చేశారు. ఇక్కడ ఏంటి, ఈ సిమ్మెల్ అనే సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్తాడు, ప్రత్యేకమైన మానవ సంబంధాల దృక్పథాలని అధ్యయనం చేయడానికి మాత్రమే సంబంధించిన ప్రత్యేకమైన సామాజిక శాస్త్రంగా ఉండాలనే దృక్పథాన్ని వెలిబుచ్చారన్నమాట. సామాజిక పరిశీలన క్షేత్రము చాలా విశాలంగా ఉండటం వల్ల సమాజంలో సంబంధాల మొత్తం అధ్యయనం చేయడానికి ఏ ఒక్క శాస్త్ర విభాగానికైనా కష్టమని మరికొన్ని శాస్త్రజ్ఞులు కూడా చెప్పారు. అందువల్ల సమాజ శాస్త్రాన్ని ఈ యొక్క కలిమిడిగా ఉన్న శాస్త్రాల నుంచి విడిగా తీసినట్లయితే సామాజిక సమస్యలను అతి తొందరగా పరిశోధనా పద్ధతుల్లో మనము విడమర్చి పరిశీలించి ఈ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ అందువల్ల ప్రత్యేకీకరణ అవసరాన్ని అర్థశాస్త్రము, మానవ శాస్త్రము, రాజనీతి శాస్త్రము, మతము, సామాజిక శాస్త్రాలు వంటి భిన్న సామాజిక శాస్త్రాల మధ్య శ్రమించిన అవసరమని నొక్కి వక్కాణించారు. ఎవరు, ఈ సామాజిక శాస్త్రవేత్తలను విడివిడిగా ఉండాలి అనే దృక్పథాన్ని అందరూ కూడా వెలిబుచ్చారన్నమాట. సామాజ శాస్త్రం ఒక సాంఘిక శాస్త్రముగా ఇతర సామాజ శాస్త్రాల ఫలితాలతో సంబంధం కలిగి ఉంది, అది మనకు తెలిసిన విషయం. ఇది సాధారణ జీవన పరిస్థితులతో
వ్యవహరిస్తుంది, సామాజిక జీవితాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటుంది. సమాజ శాస్త్రం అంటే ఏంటి మాట, మనం ఏం చెప్తున్నాము, జీవన పరిస్థితులను తెలుసుకుంటుంది, జీవన సామాజిక జీవితాన్ని మొత్తాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో మనకు చెప్పగలుగుతుంది అనే దృక్పథాన్ని ఈ యొక్క సామాజిక శాస్త్రాల యొక్క పద్ధతుల్లో, సామాజిక శాస్త్రం ఒక విశిష్టమైన వినూతనమైన ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా సపరేట్గా మనం ఆవిర్భవించాలి అనేది, ఆవిర్భవించామనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. వివిధ సామాజిక సమూహాల్లో రూపొందించిన వివిధ సామాజిక సంబంధాల తీరులతో సామాజిక శాస్త్ర సంబంధాన్ని సిమ్మెల్ సృష్టి చేశారనమాట. ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త సిమ్మెల్ ఇట్లా ఈ విభిన్న సామాజిక సంబంధాల తీరులతో సామాజిక శాస్త్ర సంబంధాన్ని ఇతను విడమర్చి చెప్పి ఒక ప్రత్యేకతను ఏర్పరిచారనేది మనం అందరం గుర్తించవలసిన విషయం. ఆర్థిక, మత, రాజకీయ, నైతిక కళారంగాలకు వంటి విభిన్న సామాజిక జీవన క్షేత్రాల్లో కనుగొన్న పోటీ, ఆధీనత, పదవీ పరంపర, వ్యవస్థాపన, శ్రమ విభజనలతో కూడుకున్న సామాజిక సంబంధాలు విభిన్న రూపాలను ఇతర శాస్త్రాల విభాగాలను సృష్టి చేయటము సామాజిక శాస్త్ర విధిగా మనం చెప్పుకోవాలన్నమాట. అందువలన సామాజిక శాస్త్రము ఇతర సాంఘిక శాస్త్రాల తాత్విక దృక్పథాన్ని మనము తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇందులో గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జర్మన్ శాస్త్రజ్ఞులైన మార్క్స్ వెబర్ సామాజిక ప్రవర్తనను అన్వయించటము, అర్థం చేసుకోవటము సమాజ శాస్త్రం యొక్క ధ్యేయమనే అభిప్రాయాన్ని వివరించారు. అంటే తన ఐడియా అంటే ఆబ్జెక్టివిటీ ఈ విధంగా ఉండాలనే చెప్పారు. ఏం చెప్పారు, ఇక్కడ సామాజిక ప్రవర్తన అన్వయించటము, అర్థం చేసుకోవటము సామాజిక ధ్యేయమనే అభిప్రాయాన్ని మార్క్స్ వెబర్ వివరించారన్నమాట. ప్రజల ప్రవర్తన వల్ల నిర్ధారితమయ్యే కార్యకలాపాలే సామాజిక ప్రవర్తన అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఒక భౌతిక విషయ ప్రవర్తనను ఉద్దేశించి ప్రారంభించిన ధర్మ సామాజికం కాదని ఆయన వెబర్ పేర్కొన్నారన్నమాట. అందువల్ల అన్ని పరస్పర చర్యలు సామాజికం కాదు అన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఇద్దరు సైకిల్ తొక్కే వ్యక్తులు ఒకరితో ఒకరు ఢీ కొనటము ఏ విధంగా ఉద్దేశపూర్వకమైన ప్రవర్తన ఫలితం కాదు కదా, అంటే ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ సంఘటన తర్వాత వారు పరస్పరం మాట్లాడుకునే పద్ధతి సామాజిక ప్రవర్తనకి ఒక నిదర్శనంగా మనకు ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. సామాజిక న్యాయాలు అనుభవేద్యంగా వ్యవస్థాపితమైన సంభావ్యతలు సమాజ శాస్త్రాన్ని విషయగతమైన మానవ సమాజ అధ్యయన మార్గము సబబు అనేది మనకు తెలిసిన విషయమే. ఇది సాధారణంగా అలవాట్లు, ప్రవర్తన, భావన రూపంలో మానవ సామాజిక జీవన అవగాహన సమకూరుస్తూ ఉంటుంది అనేది మనం గ్రహించాలన్నమాట. అట్లాంటి సాధారణ అలవాట్ల నుంచి వేరైన అలవాట్లను సామాజిక శాస్త్రము వివరిస్తుంది. అంటే వివరణపూర్వకంగా ఆ అలవాట్లు ఎలా ఉన్నాయి, ఈ విధమైన పద్ధతులు ఎలా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ మనకు తెలియపరుస్తుంది అనేది ఈ యొక్క సాంఘిక శాస్త్రాల్లో మనం ఒక సామాజిక శాస్త్రాల్లో మనం తెలుసుకోవచ్చు అనమాట. అట్లానే ఈ యొక్క సామాజిక శాస్త్రాల్లో సామాజిక శాస్త్రజ్ఞులు మానవ ప్రవర్తన వివర్తించడంలోను, వివరించడంలోను, ఊహించడంలోను ఉపయోగపడేటట్లుగా మానవ సమాజాన్ని గుర్తించి విజ్ఞాన సమాజాన్ని సముదాయాన్ని స్థాపించడంలో పాల్గొంటూ ఉంటారు. సామాజిక శాస్త్రవేత్తలందరూ ఏం చేస్తూ ఉంటారు, మానవ సమాజాన్ని గుర్తించి విజ్ఞాన సముదాయాన్ని స్థాపించడంలో విశేషమైన కృషి చేస్తూ ఉంటారు. నిరంతరము విపరీతమైన కృషి చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ మానవ ప్రవర్తనకు చెందిన ఒక తీరు మంచిదా చెడ్డదా అనే విషయాన్ని వారు నిర్ణయించరన్నమాట. అట్లా నిర్ణయించకుండా వాళ్ళు ఆ యొక్క పరిశోధనా ఫలితాలని నిరంతరము కొనసాగిస్తూ ఉంటారన్నమాట. ఏదైనా ఒక సందర్భంలో లేదా తీరులో వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, అలా ఎందుకు అంటే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పడం వరకు వారికి సంబంధము ఉంటుందన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, అధిక సంఖ్య ప్రజల్లో విడాకులను వ్యతిరేకించే సామాజిక శాస్త్రజ్ఞులు తెలుసుకున్నప్పటికీ అట్లాంటి అభిప్రాయాలు మంచిగో చెడ్డవో నిర్ణయించబడవు అన్నమాట. ఇప్పుడు విడాకులు తీసుకుంటూ ఉంటారు సమాజంలో అందరూ కూడా, అవి మంచివా చెడ్డవా అనేది మనం నిర్ణయించడానికి వీలు లేదు. అవి వ్యక్తిగత కారణాలు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏదైనా దాంట్లో ఇంటర్నల్గా ఉంటూ ఉంటాయి. కాబట్టి సామాజిక శాస్త్రవేత్తలు ఈ సామాజిక శాస్త్రాల వల్ల ఇది ఒకటి పర్టికులర్గా ఇది అని చెప్పడానికి వీలవుతుంది అనమాట. నీ అర్నిత్యము పరిశీలన పరంగా పరిశోధిస్తూనే ఉండాలనే దృక్పథాన్ని ఇక్కడ మనం తెలియపరచుకుంటాం అనమాట. సమాజ శాస్త్రజ్ఞుడు ఒక శాస్త్రజ్ఞుడుగా
ఏదైనా ఒక ప్రత్యేక పద్ధతి మంచిదా కాదా అవి చూసే సందర్భాల్లో వ్యక్తిగత విలువల తీర్పును ఇవ్వడన్నమాట. వ్యక్తిగతంగా విలువల తీర్పు అనేది ఇతను సామాజిక పరిశోధకుడు ఇవ్వడన్నమాట. శాస్త్రజ్ఞుడు ఒక విలువ ఇంకొక దానికంటే మెరుగైనదని వాదించకూడదన్నమాట. ఏమైనప్పటికీ సామాజిక శాస్త్రజ్ఞుడు ప్రజలు పాటిస్తున్న విలువలను గుర్తిస్తాడు, వారి విలువలు ఇతర విలువలతో సంఘర్షించే తీర్పును అధ్యయనం చేస్తూ ఉంటాడు. ఒక విలువకి వేరొక విలువకి ఎటువంటి యొక్క పద్ధతులలో తేడాలు ఉన్నాయి అనేది దాంట్లో ఉన్న సంఘర్షణ ప్రక్రియ పద్ధతుల్ని సామాజిక శాస్త్రవేత్తలు గుర్తిస్తూ ఉంటారు. ఒక విలువకు బదులు మరొక విలువను అవలంబించడం వల్ల ఏర్పడే పర్యవసనాలను కూడా సామాజిక శాస్త్రజ్ఞులు చూసిస్తూ ఉంటారు. ఒక విలువకు బదులు వేరొక విలువను మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం, అప్పుడు ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తూ ఉంటాడన్నమాట. అదే విధంగా మత కలహాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయో అర్థము చేసుకోవటానికి సామాజిక శాస్త్రజ్ఞులు, అర్థం చేసుకోవటానికి సామాజిక శాస్త్రవేత్తలు అనేక విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లాంటి సంఘటనలకు కారణాలను తెలుసుకోవటానికి వారు నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక సంఘటన నుంచి మరొక సంఘటనకు మానవ ప్రవర్తన విభిన్నతనే ప్రవర్తన అంటే మానవ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఒక సంఘటనకి వేరొక సంఘటనకి డిఫరెన్సియేషన్ అనేది ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు తెలుసుకుంటూ ఉంటారన్నమాట. వివిధ సామాజిక నిర్మాణాలలోని ప్రజలు విభిన్న సామాజిక లక్షణాలని వివరిస్తూ ఉంటారన్నమాట. విచరిత ప్రవర్తన గురించి సామాజిక శాస్త్రజ్ఞుడి మాట సామాజిక కట్టుబాట్ల నుంచి నియమాల నుంచి వేరుపడిన ప్రవర్తనలకు సంబంధించి ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఇతర విధానాలైన ప్రవర్తనల కంటే అపరాధము, బాలన్యము, వ్యభిచారము, మందు, వ్యసనము లాంటి ప్రవర్తనతో సమాజం ఎక్కువ సంబంధం ఉన్న కారణంగా వీటిని గురించి సామాజిక శాస్త్రజ్ఞులు అధ్యయనం చేస్తూ ఉంటారు. అంటే నూతన విషయాలు కదా ఇవన్నీ. విచలిత ప్రవర్తన మంచిదా కాదా అనే విషయం వరకు తీర్పు ఇవ్వరనేది దీనిలో ముఖ్యాంశంగా మనం గుర్తించాలి. ఈ విధంగా సామాజిక శాస్త్రవేత్తలు అనేక దృక్పథాల మీద ఆధారపడి సామాజిక శాస్త్రజ్ఞులు అనేక సామాజిక శాస్త్రుల యొక్క శాస్త్రాల యొక్క పరిపూర్ణమైన పరిశోధన పద్ధతులను మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ సామాజిక శాస్త్రవేత్తల్లో అసలు శాస్త్రీయ పద్ధతి ఎలా ఉంటుంది, ఈ సామాజిక శాస్త్రాల లక్ష్యాలు ఎలా ఉంటాయి, ఆబ్జెక్టివిటీ నిష్పక్షపాతమైన వైఖరి ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. పరిశోధన ఒక శాస్త్రీయమైన కృషి అనేది మనం తెలుసుకున్నాము, ఆల్రెడీ చెప్పుకున్నాం. దీనికి సశాస్త్రీయమైన పద్ధతి అవసరం అన్నమాట. తార్కిక ఆలోచన విధానంలో వివిధ సోపానాలు ఉన్న ఆలోచన పద్ధతి శాస్త్రీయ పరిశోధన అనేది చెప్పుకున్నాం. అంటే శాస్త్రీయ పరిశోధన అంటే ఏంటి, తార్కిక ఆలోచన విధానాల్లో వివిధ సోపానాలు ఉన్న ఆలోచన పద్ధతి ఒక శాస్త్రీయ పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. పరిశోధన అంటే జాగ్రత్తతో కూడిన అన్వేషణ లేదా విషయ విచారణ అనేది మనకు తెలిసిన విషయమే. ఈ విశ్వరహస్యాలను తెలుసుకోవడానికి ఉపకరించే శాస్త్రీయ పద్ధతి ఆ పద్ధతిని ఏ ఒక్కదానికి చెందింది కాక విశ్వజనీయమైనది. ఈ యొక్క శాస్త్రీయ పద్ధతి అనేది అన్ని సామాజిక సాంఘిక శాస్త్రాలకి అన్వయించబడుతుంది. దానికని ఇదేంటి, మనం యూనివర్సల్ మెథడ్ అనేది ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. దీంతో పాటు ఇక్కడ మనం ఏంటి, శాస్త్ర పరీక్ష విశ్లేషణ ద్వారా లెక్కించదగిన ఫలితాలతో నిర్మితమై ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. అది అభిప్రాయాలపైన లేదా ప్రాధాన్యాలపైన ఆధారపడదన్నమాట. శాస్త్రం అనేది వాస్తవానికి ప్రాధాన్యత ఇస్తుంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. శాస్త్రీయ ప్రక్రియ పరిశోధన ద్వారా ఆలోచనలు సవాలు చేయడానికి రూపొందించబడి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. శాస్త్రీయ ప్రక్రియలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అది సహజ ప్రపంచంపై మాత్రమే దృష్టి పెడుతుంది. అంటే మనకు ముందున్న ప్రపంచం మీద మాత్రమే ఇది దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. ఏదైనా విజ్ఞాన శాస్త్ర నిర్వచనము ఇది ఏ విధమైన విజ్ఞాన శాస్త్ర నిర్వచనానికి సరిపోదు అన్నమాట. పరిశోధన చేసేటప్పుడు శాస్త్రవేత్తలు ఒక పరికల్పనకు సంబంధించిన ఒక ప్రయోగంతో కొలమాన అనుభవిక సాక్ష్యాలను సేకరించేందుకు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ చూడండి, ఒక సిద్ధాంతాన్ని మద్దతు ఇవ్వటము లేదా విరుద్ధంగా ఉండే ఫలితాలను చూసిస్తూ ఉంటుంది. అంటే దీనికి రిలేటెడ్ గా ఉన్నదా విరుద్ధంగా ఉన్నది అనేది ఈ యొక్క పద్ధతిలో మనం పరిశోధన పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ కొన్ని పద్ధతులు మనము గ్రహించవలసిన విషయం.
కొత్త జ్ఞానాన్ని పొందటము లేక పూర్వ జ్ఞానాన్ని సరిదిద్దటము, సమగ్రపరచటము, శాస్త్రీయంగా పిలువబడటానికి విచారణ పద్ధతి సామాన్యంగా వాద నిర్దిష్ట సూత్రాలకు అనుగుణంగా అనుభవపూర్వకమైన కొలవగల సాక్ష్య ఆధారంగా ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఏంటంటే కొలమానం అంటే మనం కొలిస్తే ఏ విధమైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ విధంగా ఈ శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధనలో ఈ సామాజిక శాస్త్రాల మరుబడిలో అనేక నూతన విషయాల అవగాహన, నూతన విషయాలు అంటే నూతన అంటే న్యూ నాలెడ్జ్ మనము దాంతో సైంటిఫిక్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకుంటూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇది సాధారణంగా సహజ ప్రపంచం గురించి పరిశీలన ప్రారంభమవుతుంది. మానవులు సహజంగా ఉత్సాహవంతులై ఉంటారు, కాబట్టి వారు తరచు చూసే లేదా వినటానికి ఉన్న విషయాలను ప్రశ్నలతో ముందు ఉంచి తరచు విషయాల గురించి ఆలోచనలు పరికల్పనలు అన్నమాట. ఆధ్యాత్మిక పరికల్పనలు ప్రకృతి గురించి మరికొన్ని పరిశోధనలతో సహా పలు మార్గాలను పరిశీలించగల అంశాలకు ఈ పరిశోధన దారితీస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేక పరికల్పన బాగా అభివృద్ధి చెందినట్లయితే సాధారణ సిద్ధాంతాన్ని మనము తప్పనిసరిగా ఒక చక్కని సిద్ధాంతాన్ని మనము ఏర్పరచడానికి వీలవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం దీంట్లో యొక్క ఈ ఆబ్జెక్టివిటీ అనే దాంట్లో మనకేంటి ఇక్కడ లక్ష్యాలు, ఇక్కడ పరిశీలన ప్రక్రియ పద్ధతులు అంటే నిష్పక్ష పాశ్వత అని చెప్పుకున్నాం కదా. దీంట్లో అండలే దుఃఖాన్ అండ్ మార్క్స్ పేపర్ అండ్ ఇక్కడ పాపర్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఈ ఆబ్జెక్టివిటీ మీద, ఈ సోషల్ సైన్స్ లో ఉన్న రిలేషన్ మీద అనేక రకాల అభిప్రాయాలు ఏర్పరిచారు. ఈ యూనిట్లో ఈ ఎమ్మెల్యే దుఃఖాను అండ్ మార్క్స్ పేపర్ అండ్ పాపర్ అనే సామాజిక శాస్త్రవేత్తలు ఆబ్జెక్టివిటీ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి లక్ష్యాలు తీసుకుంటే సామాజిక పరిశోధనకు ముందుకు పెట్టడానికి వీలవుతుంది అనే దృక్పథాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. మార్క్స్ వెబర్ అనేది జర్మనీకి చెందిన సామాజిక శాస్త్రవేత్తగా మనకు తెలిసిన విషయమే. లౌకిక రాజకీయ అర్థవేత్త కూడా, ఆర్థికవేత్త కూడా అనమాట. కానీ సామాజిక శాస్త్రాలను ప్రభావితం చేశారు ఇతను. అనేక విధాల సామాజిక శాస్త్రాలని మార్క్స్ వెబర్ ప్రభావితం చేశారు. సామాజిక శాస్త్రాలనే కాక చరిత్ర, తత్వశాస్త్రము, మానవ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, రాజకీయ శాస్త్రాలను కూడా అనేక మార్గాలలో ఇతను పరిశోధన ప్రక్రియ పద్ధతులను ఉపయోగించి ప్రభావితం చేశాడు అనేది మనకు చెప్పక తప్పదనమాట. ఆ తర్వాత వ్యక్తులు లలిత ప్రపంచంలో కనిపించేటట్లు ప్రభావం చూపారని తెలిపాడనమాట. వారు తమ స్వంత వర్తక వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారు, ధనాన్ని వృద్ధి చేసుకొని పెట్టుబడి పెట్టడానికి సన్నద్ధులయ్యారనేది కూడా మార్క్స్ వెబర్ ఆర్థిక పరమైన అభిప్రాయాన్ని ఏర్పరిచారు. తర్వాత వివేకవంతమైన నిల్వల పట్ల ఎక్కువ శ్రద్ధ చూడడానికి కారణం ఆ విధానము ఇక్కడ ఏంటి సమూహితత్వాన్ని దారితీస్తుందని విశ్వసించడమే అనమాట. వివేకవంతమైన లక్ష్యాల పట్ల అనుస్థాపితమైన ప్రక్రియలు, నమ్మకాలు, శాస్త్రీయ అవగాహన ప్రాధాన్యత పెరిగినప్పుడు విలువైనవిగా పరిగణించబడతాయని, తద్వారా ఈ యొక్క పరిశోధన పద్ధతులు ఒక ఫ్రూట్ఫుల్నెస్ సంతరించుకుంటాయనేది మనం ఇక్కడ వేపర్ మహాశయుడు ఈ యొక్క సోషల్ సైన్స్ యొక్క పరిశీలన పద్ధతిలో చెప్పారనేది మనం తెలిసిన విషయం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో మనం మొదటి చెప్పుకోవాల్సింది అగస్ట్ కోమ్టెన్ గురించి కూడా మనం కొద్దిగా చెప్పుకోవాలన్నమాట. అగస్ట్ కోమ్టే ఫ్రెంచ్ విప్లవం తర్వాత జీవించారనమాట. ప్రకృతి శాస్త్ర పద్ధతి క్రమాన్ని ఉపయోగిస్తూ మానవ సమాజాన్ని అధ్యయనం చేయడానికి ప్రతిపాదించిన ప్రథమ వ్యక్తి కోమ్టే అనేది మనకు తెలిసిన విషయమే. సమాజ శాస్త్రానికి ఇతను పితామహుడుగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ప్రకృతి శాస్త్రాలు అభివృద్ధి చేసి పరిశోధన సాధకాలను సమాజ శాస్త్రజ్ఞులు వాడుకోవచ్చని ఈయన మనకి చూసించారనమాట. ఈయన జీవశాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారనేది మనకు చెప్పుకోవచ్చు. అంటే సామాజిక శాస్త్రాలు పితామహుడుగా అగస్ట్ కోమ్టేని చెప్పుకుంటూ ఏ విధమైన పద్ధతులు మనం ఇంప్లిమెంట్ చేయాలనేది మనకి సామాజిక సాంఘిక శాస్త్రాల్లో ఆబ్జెక్టివిటీస్ ఎలా ఉన్నాయనేది మనకి ఇతను ప్రత్యేకించి చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోమ్టెన్ మనం తీసుకున్నట్లయితే ఇతను ఎమ్మెల్యే దుఃఖం వెబ్బను అండ్ పాపర్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎమ్మెల్యే దుఃఖం గురించి మనం మొదట తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే దుఃఖము సామాజిక శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్తగా మనం చెప్పుకుంటూ ఉంటాము. దుర్ఖాయం తమ సామాజిక అధ్యయనాల్లో సమాజాన్ని మొత్తము యూనిట్లుగా అధ్యయనం చేయాలని నొక్కి ఒక్కాడించారనమాట.
రాజకీయ, మత, కుటుంబ వ్యవస్థ, సమాజ భాగాల కంటే సమాజం ఎక్కువైనదిగా ఆయన భావించారు అనేది మనం చెప్పక తప్పదన్నమాట. సామాజిక అధ్యయనానికి వ్యక్తి కంటే సమూహము లేదా సమాజము ఆయనకు ప్రధాన ధ్యేయంగా ఏర్పరచుకున్నారు. ఈ యొక్క వ్యక్తి చర్య, అనుభూతి, ఆలోచనలు మొదలైనవి సమూహ ప్రతిక్షేణలు, శాసనాలు, ఆచారాలకు మనం ప్రతీక రూపాలుగా మనం చెప్పుకోవాలని సామాజిక శాస్త్రంలో వెబర్ అమిలే దుఃఖంతో పాటు వెబర్ కూడా ఈ విధమైన పద్ధతుల్ని అంగీకరించారన్నమాట. ఈ ఎమ్మెలే దుఃఖాన్ని తీసుకున్నట్లయితే సాంఘిక శాస్త్రాల్లో లక్ష్యాలను ఏర్పరచుకోవాలని నేను చెప్పాను కదా. ఇతని యొక్క లక్ష్యం ఏంటి, ఇక్కడ లక్ష్యాలను ఏమేర్పరచుకున్నాడు, ఆత్మహత్యల మీద ఇతను ప్రముఖంగా ఎంతో పరిశోధన పద్ధతులు చేశాడు. ఆత్మహత్య రేట్లు ఒక సమూహం నుంచి మరొక సమూహానికి స్థిరంగా మారుతూ ఉంటాయనేది పేర్కొన్నారన్నమాట. ఆయన చూసించారు ఆత్మహత్యల చర్య సామాజిక ప్రభావానికి లోబడి ఉంటుందని, ఏ ఒక్కరికి సంబంధించిన వైయక్తిక చర్య కాదని ఆయన మనకు నిరూపించారన్నమాట. ఈ పరిశోధన పద్ధతుల్లో ఆయన ముఖ్యంగా అనుభవిక దత్తాంశాన్ని స్వీకరించి సమాజానికి సంబంధించిన శాస్త్రీయ సామాజ అధ్యయనానికి ఎంతో కృషి చేశారనేది మనకు తెలిసిన విషయం. ఎమ్మెలే దుఃఖము సాంఘిక సామాజిక శాస్త్రాలకి అనేక రకాలైన మనకి అనేక రకాలైన సూచనలు, ఆ లక్ష్యాలు ఎలా ఉండాలి, ఈ యొక్క ఈ స్పష్టీకరణ అంటే స్పష్టమైన భావాలు ఎలా ఏర్పరచుకోవాలనే దృక్పథాన్ని మనకి ఇక్కడ చెప్పారనేది తెలుసుకున్నాం. ఆ తర్వాత సిమ్మెల్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త కూడా ఈ యొక్క ఆబ్జెక్టివిటీ మీద అనేక రకాల నూతన భావాలని మనకి తెలియపరిచారనేది చెప్పక తప్పదు. సిమ్మెల్ సామాజిక శాస్త్రవేత్తలకి ఒక మార్గదర్శిగా ఉండి సామాజిక పరిశోధనలకి ఒక మూలస్తంభంగా ఉన్నాడనేది, అనేక లక్ష్యాలను మనకి ముందు సామాజిక శాస్త్రవేత్తలకి అప్పుడున్న సమకాలీనులకు ఎలా అందించారనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. సిమ్మెల్ రచనలో మొట్టమొదటి అత్యున్నత స్థాయిలో అమూర్తంగా వాదించిన పూర్తి రూపాపరమైన సామాజిక శాస్త్రం వైపు మొగ్గు కనపడుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత క్రమక్రమంగా ఆయన రూపవాద సామాజిక శాస్త్రానికి సాధారణ సామాజిక శాస్త్రానికి మధ్య తేడాలు మనకి విడమర్చి చెప్పారన్నమాట. ఆ తర్వాత కాలంలో ఆయన మూడో సంవిధానాన్ని కూడా ప్రకటించారు, దానికి తాత్విక సామాజిక శాస్త్రం అనేది మనకి తెలియపరిచారన్నమాట. ఈ యొక్క సామాజిక సాంఘిక శాస్త్ర లక్ష్యాలలో విమ్మల్ ఈ యొక్క సిమ్మల్ అనేక రకాల రూపాంతరాలను మనకి తెలియపరిచారు, మనకి ఏర్పరిచి పెట్టి ఉన్నారు. సామాజీకరణ రూపాల అధ్యయనమే అనేది సిమ్మల్ చెప్పారు. రూపవాద సామాజిక శాస్త్రం అని సిమ్మల్ నిర్వహించారన్నమాట. అటువంటి సామాజిక శాస్త్రము అన్వేషణ ఆయన సిద్ధి సామాజిక శాస్త్రము అని కూడా మనకు పిలిచారన్నమాట. అది సామాజికీకరణకు సంబంధించిన కేవలం అంశాలపై మాత్రమే గ్రహించి అధ్యయనం చేస్తుంది అనేది సిమ్మల్ మహాశయుడు చెప్పారు. ఆయన సామాజికీకరణకు రూపాల వెనుక ఉన్న వస్తువులు సారాంశ ప్రస్తావన లేకుండా రూపాల అధ్యయనం చేసుకోవచ్చని సిమ్మెల్ చాలా ఉదాహరణలో మనకి తెలియపరిచారని చెప్పుకోవచ్చు. సమాజ శాస్త్రాలను కేవలము రూపాల అధ్యయనానికి పరిమితం చేయటము సంకుచితమైపోతుందని గుర్తించడం వల్ల ఆ తర్వాత కాలంలో సిమ్మెల్ సాధారణ సామాజిక శాస్త్రాన్ని అభివృద్ధి చేశారన్నమాట. అయితే సాధారణ సామాజిక శాస్త్రం గురించి సిమ్మెల్ అవగాహన రూపవాద సామాజిక శాస్త్రం గురించి ఉన్నంత క్లుప్తంగా, స్పష్టంగా, సరళంగా ఉండదు అనేది ఇతర సామాజిక శాస్త్రాల యొక్క అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. సాధారణ సామాజిక శాస్త్రము వివిధ వ్యవస్థలు అంటే సామాజికీకరణ నిర్మాణాలు ఏకత్వం పైన కేంద్రీకరిస్తుంది. రాజకీయాలకు, మతానికి, అర్థశాస్త్రానికి, చట్టానికి, సాంస్కృతిక శైలులకు, భాషకు తదితర ఎన్నో అంశాలకు సంబంధించిన వాస్తవాలను విశ్లేషించాలంటే వాటిని వైయక్తిక విజయాలుగానో సొంత వస్తుగత ప్రాముఖ్యత రీతిగానో కాక సామాజిక పరిణామాల ఫలితమే అర్థం చేసుకోవాలంటుందని సిమ్మెల్ చెప్పారు. సామాజిక పరిణామాలు అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. అయినా కూడా సామాజిక పరిణామాల తర్వాత వచ్చిన ఫలితాలనే మనం తీసుకున్నట్లయితే ఈ పరిశోధనాత్మకంగా ఆ లక్ష్యాలను కానీ ఆబ్జెక్టివ్ కానీ కానీ పరిపూర్ణత ఏర్పరచుకుంటుంది అనేది సిమ్మెల్ చెప్పారనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. సాధారణ సామాజశాస్త్రం గురించి సిమ్మెల్ చేసిన విశ్లేషణ నిరుష్టంగా లేకపోవడం వల్ల సమకాలీన సామాజిక శాస్త్రవేత్తలు ఎవరు దాన్ని గుర్తించలేదు అన్నమాట. సిమ్మెల్ చెప్పిన పద్ధతిలో
సింబల్ కూడా చారిత్రాత్మక పరిణామాన్ని సవరించడానికి, సమాజాన్ని మొత్తం ఒక వ్యవస్థగా అధ్యయనం చేయడానికి మాత్రమే ఈ భావన ప్రవేశపెట్టాడనేది ఆయన అభిప్రాయం కూడా అదే చెప్పారన్నమాట. ఈ భావన అనేది సమకాలీన సామాజిక శాస్త్రులు ఎవరు దాన్ని గుర్తించకపోవడం వల్ల సింబల్ కూడా చారిత్రాత్మక పరిణామాన్ని వివరించడానికి, సమాజము మొత్తము ఒక వ్యవస్థగా అధ్యయనం చేయడానికి మాత్రమే చాలా భావన ఈ యొక్క భావన బాగుంటుంది అనే దృక్పథాన్ని సింబల్ మనకి తెలియపరిచారు. ఇక్కడికి వచ్చేటప్పటికి సింబల్ ప్రవేశపెట్టిన మూడవ భావన తాత్విక సామాజిక శాస్త్రం అనేది మనకు తెలిసిన విషయమే కదా. ఇక్కడ సామాజిక శాస్త్రానికి జ్ఞాన సిద్ధాంతానికి సన్నిహితమైన సంబంధం ఉందనే అభిప్రాయం వల్ల సింబల్ ఈ సామాజిక శాస్త్రానికి కనిపెట్టారు. సామాజిక శాస్త్ర స్వభావము రూపొందించే ముందస్తు ఊహలు, ప్రతిపాదనలు మొదలైనవి వాటి తాత్విక సామాజిక శాస్త్రము విశ్లేషించుతున్నదని ఆయన అన్నారు. ప్రతి సమాజానికి ఉండే సంబంధము గురించి విభిన్న చారిత్రాత్మక దశలతో విభిన్న భావాలు సమూహాలు రూపొందుతాయని సింబల్ మనకు చెప్పారన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే ప్రతి సమాజం నుంచి సాపేక్షంగా వేరుపడి ఉండటమే అనవసరము అవసరము అనేది పరిశీలకుడు ఏకత్వంటారు. మనం ఇక్కడ అవసరం అనే దృక్పథాన్ని గుర్తించాలన్నమాట. వాంఛనీయము అని 18వ శతాబ్దం మీద వారు భావించేవారు. 19వ శతాబ్దం చివరికల్లా ఎంతో విద్యావంతులు తమకు తాము స్వతంత్ర వ్యక్తులుగా చూసుకోవటం మాత్రమే కాక ఇతర వ్యక్తులతో భిన్నమైన వారిగా చూసుకోవటం మొదలు పెడుతూ ఉంటారు. ఇటువంటి సంబంధ విశ్లేషణ వైజ్ఞానిక సామాజిక శాస్త్రానికి అధ్యయనము భాగమైనప్పుడు వాటి అనుభవవాద అన్వేషణ కన్నా హెచ్చు తాత్విక అన్వేషణ నుంచి వెలువడతాయని సింబల్ తన అభిప్రాయాన్ని ఈ యొక్క సామాజిక శాస్త్రాల్లో ఒక వివరణ ఇచ్చారనేది మనం చెప్పక తప్పదన్నమాట. ఇట్లా తాత్విక విశ్లేషణ అనుభవవాద అన్వేషణకు వైరుధ్యం ఉండనక్కర్లేదని, తాత్విక అన్వేషణ కూడా అనుభవ సంపదకు దారితీస్తుందని సింబల్ మనకి వాదించారు. ఇటువంటి విశ్లేషణ అంతా తాత్విక సామాజిక శాస్త్రం అనే ప్రత్యేక శాస్త్రంగా ఆయన మనకి సామాజిక శాస్త్రాల్లో తాత్విక సామాజిక శాస్త్రంగా మనకు తెలియపరిచారన్నమాట. ఈ యొక్క దుర్గాయం చెప్పుకున్నా సింబల్ చెప్పుకున్నాము, ఎంఎల్ఏ దుర్గాయం చెప్పుకున్నాము. ఎంఎల్ఏ దుర్గాయం కూడా ఇంకొక విధంగా ఏం చెప్పారంటే ఈ సాంకేతిక శాస్త్రంలో ఆబ్జెక్టివిటీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే పరిశోధకుడు పరిశోధకుడు కొనసాగుతూ ఉంటాయనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవాలంటే ఇక్కడ ఈ విషయాలను మనం అవగాహన చేసుకోవాలి. దుర్గాయం సామాజిక శాస్త్రాల్లో ప్రకార్య పద్ధతిని ప్రవేశపెట్టిన వారిన మొట్టమొదటి వాడిగా మనకు తెలిసిన విషయం అనమాట. అతను సామాజిక వాస్తవాంశాల కారణాలలో పర్యవేశాలలో వివరించడానికి ప్రకార్య పద్ధతిని అవలంబించారన్నమాట. నడుచుకోవటము, ఆలోచించటము, ఉద్వేగము అనేవి వ్యక్తికి బహిరంగంగా ప్రభావం చేసే అంశాలుగా చెప్తూ ఉన్నారు. అవి సమాజం అంతటిని విస్తరించి ఉంటాయి. ఉదాహరణకి భాషా సూత్రాలు, ఉమ్మడి విశ్లేషాలు అటువంటివిగా చెప్తూ ఉంటాము. ఇక్కడ ఏంటి, ఈయన ప్రకార్య పద్ధతిని ప్రవేశపెట్టి ఈ యొక్క కారణాలను పర్యవేశాలను వివరించడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపారు, కార్యసిద్ధిని పొందగలిగారు అనేది మనం చెప్పవచ్చు అనమాట. దుర్గాయము సాంప్రదాయ శాస్త్రవేత్తల ప్రతిపాదించిన సభ్యుజన తాలూకా వివరణను కేవలము ఆర్థిక దృష్టిలో చేసిందిగాను మరి సంఘటితమైన గాను భావించి అవివరణను తిరస్కరించాడు అనమాట. ఈ యొక్క దుర్గాయము సంప్రదాయ శాస్త్రవేత్తలు చేసిన యొక్క ఆర్థిక దృష్టిలో చేసిందిగాను సంఘటితమైన గాని భావించి ఆ యొక్క సిద్ధాంతాన్ని వివేకరించాడనేది మనం ఇక్కడ చెప్పక తప్పదన్నమాట. అతని దృష్టిలో శ్రమ విభజన సమాజం అంతటికి వర్తించే ఒక మౌలికమైనది, తర్వాత సమగ్రమైన అంశం అనమాట. దానికి ప్రభావానికి సమాజము యావత్తు లోబడి ఉంటుందని ఇతను ఎవరు దుర్గాయం భావించారనేది మనకు తెలిసిన విషయమే. దీంట్లో సామాజిక సాంఘిక భావన అనేది రెండు రకాలుగా చెప్పారు. దీంట్లో యాంత్రిక సాంఘీకరణ, జైవిక సాంఘీకరణ అని మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. మేము ఇది దుర్గాయం అనువంశికత, తీచుష్ణతిథి, జాతి లక్షణాలు, అనుకరణ వంటి సామాజ అతీత శక్తులను ఆత్మహత్యలకు దోహదం చేస్తుందనే వాదనని తిరస్కరించాడనమాట. వైయక్తిక దుర్విషయంగా అనుకరించే ఆత్మవిషయాలను వికాసంగా నిజానికి సమాజపరంగా వివరించవచ్చని అతను భావించాడు. వివిధ సమాజాలు సంస్కృతుల నుంచి సేకరించిన సమాజాన్ని విశ్లేషించి దుర్గాయము ఆత్మహత్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎందుకు ఇలా చేస్తున్నారనే దృక్పథాన్ని
మనకు తెలిసిన విషయం అనమాట. మతానికి సంబంధించి అతను వెలువడిన సిద్ధాంతమే విశిష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. దుర్ఖయం మతాన్ని గురించి కూడా అనేక రకాల సిద్ధాంతాలు చెప్పారనమాట. ఈ ప్రపంచాన్ని పవిత్ర అపవిత్ర అంశాలను విభజించటమే మతం సారాంశం అనే దృక్పథాన్ని దుర్ఖయం చెప్పారు. అంటే సామాజిక శాస్త్రవేత్తల్లో సామాజిక అంశాలలో మతం యొక్క పాత్ర కూడా మనము నిర్దిష్టంగా గ్రహించగలుగుతామనే దృక్పథాన్ని మనకు తెలియపరిచారు. ఇది దుర్ఖయం యొక్క ఆబ్జెక్టివిటీ యొక్క పద్ధతుల్లో మనం ఇక్కడ తెలుసుకుందాం అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మాక్స్ వెబర్, మాక్స్ వెబర్ గురించి ఇంతకుముందు కూడా ఎన్నో విషయాలు చెప్పుకున్నాం అనమాట. ఇక్కడ మాక్స్ వెబర్ని తీసుకున్నట్లయితే మార్క్స్ వెబరు సామాజిక శాస్త్రవేత్త, రాజకీయ సమాజ శాస్త్ర అభివృద్ధికి తోడ్పడిన వారిలో అతి ముఖ్యుడిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సామాజిక శాస్త్రం ప్రాథమిక భావనలను తనదైన శైలిలో సిద్ధాంతీకరించారనేది మనకు తెలిసిన విషయమే. మార్క్స్ వెబర్ ఆదర్శ విధానాలు సామాజిక నియంత్రణకు మత పెట్టుబడి గల వ్యక్తుల మధ్య నిబంధన, శక్తి ఆధారంగా అధికారంగా హేతుబద్ధత, ఉద్యోగ సామ్యం లాంటి భావనలను వృద్ధి చేసి సమాజ శాస్త్రము, ప్రభుత్వ పాలనా శాస్త్రము లాంటివి అభివృద్ధి చేయడానికి వెబర్ ఎంతో సహాయం చేయటము, ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదం చేశారనేది చెప్పక తప్పదనమాట. మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే అతని చర్యలైన ఆత్మశ్రేయ భావనలను పద్ధతులను మనము గ్రహించాలి అనేది చెప్పారనమాట. అర్థాలు అతి ముఖ్యమైన అంశాలని వెబర్ సూచించారనమాట. చర్యలకు సంబంధించిన సామాజిక వివరణ, పరిశీలన, చర్యలు చేస్తున్న మానసిక స్థితిగతుల తాలూకు సైద్ధాంతిక వాక్యాలను ఈ యొక్క మార్క్స్ వెబర్ పేర్కొన్నారనేది మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మార్క్స్ వెబర్ ఎక్కువగా దేని మీద ఆధారపడ్డారు, ఆబ్జెక్టివిటీ అంటే సామాజిక ఆబ్జెక్టివిటీలో ఇక్కడ సామాజిక చర్యకు మీద ఎక్కువ ఆధారపడ్డారనేది మనం చెప్పవచ్చు. ఇది లక్ష్యాలలో ఇతను మార్క్స్ వెబర్ చర్యలకి ప్రముఖ పీట వేశారనేది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క సామాజిక చర్య ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. సామాజిక చర్యల సిద్ధాంతాన్ని మార్క్స్ వెబర్ కార్యకారణ సంబంధాల ఆధారంగా వివరించారనమాట. దీన్ని బట్టి సమాజ శాస్త్రము ఒక శాస్త్రంగా ఎదగటానికి వెబర్ గుర్తించవచ్చు అనమాట. తర్వాత వెబర్ ప్రకారము మానవ చర్యలను అర్థం చేసుకోలేడు, వివరించడానికి వాటి వెనుక ఉన్న ఉద్యోగాల ఉద్దేశాలు అంటే పరిశీలించాలి, ఆబ్జెక్టివిటీ పరిశీలించాలనేది మనకు చెప్పారు. అంతేకాకుండా వివిధ చర్యల మధ్య తారతమ్యాలను, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను అట్లే అర్థం చేసుకోగలగడం అనమాట. వాటి ఆధారంగా కలిగే నాలుగేళ్ళ సామాజిక చర్యల్లో నాలుగు రకాల సామాజిక చర్యల్లో మార్క్స్ వెబర్ మనకి ఇక్కడ తెలియపరిచారు. ప్రభావజిక చర్యలని, ఆవేశాత్మక చర్యలని, సాంప్రదాయక చర్యలని, ఏకబద్ధ చర్యలు అనేది ఇక్కడ తెలియపరిచారు. ఇక్కడ వెబర్ దృక్పథంలో ఈ చర్యలు, ఈ సామాజిక చర్యలన్నీ కూడా ప్రముఖ పాత్ర వహించి సాంఘిక సామాజిక శాస్త్రాల యొక్క అధ్యయనానికి తోడ్పడుతూ అతి ముఖ్యమైన విధులను మనకు తిరిగి సామాజిక పరంగా అందించగలుగుతారనేది మనకు తెలిసిన విషయమే అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేటి రచనల్లో అనేక రకాల దృక్పథాలను ఇక్కడ మార్క్స్ వెబర్ ఎంఏ దృక్ఖయం ఓపర్ ఇంకా ఏ విధంగా వివరించారనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల మనం ఇక్కడ ఈ యొక్క సామాజిక చర్యలు, సామాజిక ఈ యొక్క ప్రతీకాక్షలు అంటే ఆబ్జెక్టివిటీలు ఏంటి, నిష్పాక్షికమైనవి అనేదిగా మనం చెప్పుకున్నాం. నిష్పాక్షమైన లక్ష్యాలు ఏ విధంగా ఎంచుకుంటే ఇతను ముందుకు వెళ్తాడనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. ఇక ఆత్మహత్య వెబర్ చూసారా, ఆత్మహత్యలను ప్రముఖ పాత్రగా తీసుకొని అనేక రకాల దృక్పథాలను మనకి విడమర్చి చెప్పారని చెప్పుకుంటూ ఉన్నాము. ఈ విధమైన పద్ధతులతో పాటు సింబెల్ యొక్క అభిప్రాయాలని, మార్క్స్ ఎమ్మెల్యే దృక్ఖయం యొక్క అభిప్రాయాలను కూడా మనం తెలియపరచుకున్నాము. పరిశోధన ఒక శాస్త్రీయమైన కృషి అనేది మనకు తెలిసిన విషయమే కదా. ఆగస్ట్ కోమిటే అండ్ మార్క్స్ వెబర్ పరిశీలన పద్ధతులను కూడా మనం అనేక రకాలుగా తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత సామాజిక నమూనాలకు వచ్చేటప్పటికీ ఈ యొక్క సింబెల్ యొక్క పరిశోధన పద్ధతిలో సామాజిక నమూనాలన్నవి ప్రత్యేక పాత్ర వహిస్తూ ఉంటాయి. సింబెల్ రూపొందించిన సైద్ధాంతిక సామాజిక శాస్త్రంలో ఆసక్తికరమైన అంశము ఆయన వివరించిన సామాజిక నమూనాల అవగాహన అనమాట. ఈ సామాజిక నమూనాలపై వివరించిన సామాజిక ప్రాతిపదికల నుంచి సమాజాల రూపాల నుంచి తార్కిక దృష్టిని అభివృద్ధి చెందే అంశ అవకాశం ఉన్నదని సింబెల్ పేర్కొన్నారు.
ఒకరిని విశిష్ట ప్రత్యేక వ్యక్తిగత లక్ష్యాలు మనం సాధారణంగా వ్యక్తి స్వీయ మానసికత మన ప్రవృత్తిగా భావిస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతులు ఈ యొక్క సామాజిక నమూనాల మీద ఆధారపడి అనేక నూతన విషయాలను కూడా మనం గ్రహించగలుగుతున్నాం అనేది మనం ఇక్కడ సిమ్మెల్ యొక్క అభిప్రాయాల మీద ఆధారపడి తెలుసుకున్నాం అన్నమాట. ఆ తర్వాత మతము కూడా సామాజిక శాస్త్రజ్ఞుల మీద ఎంతో ప్రభావయుక్తమైన పద్ధతులని ఏర్పరిచిందనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పద్ధతుల వలన అనేక రకాల నూతన దృక్పథాల వలన సామాజిక శాస్త్రాలలో ఈ పరిశోధకులు ఒక ప్రత్యేకమైన లక్ష్యాలను నిష్పాక్షపాతమైన అభిప్రాయాలని ఏర్పరచుకుంటూ ఉన్నారనేది మనకు చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అనేక రకాల దృక్పథాలలో మనం ఇక్కడ వేబర్ని, ఎమ్మెల్యే దృక్కాయమని వీళ్ళందరి గురించి చెప్తున్నాం, హోపర్ గురించి చెప్తున్నాం. ఇక్కడ మనం ప్రత్యేకంగా వచ్చినట్లయితే మనం ఈ విధమైన పద్ధతులన్నీ కూడా మనము గుర్తించవలసిన విషయం ఉండదు అనమాట. ఈ యొక్క సోషల్ సైన్సెస్లో పరిశోధకుడు ఒక సబ్జెక్టివిటీని అంటే ఒక సబ్జెక్ట్ని ఏర్పరచుకుంటారు. అంటే ఒక ఈ యొక్క అధ్యయనం దేని మీద చేయాలి, దేని మీద మన పరిశోధన ప్రక్రియ పద్ధతులు మనం ముందుకు తీసుకువెళ్ళాలనే దృక్పథాన్ని ఏర్పరచుకున్న తర్వాత సాంఘిక శాస్త్రాల యొక్క ప్రక్రియ పద్ధతులు ముందు ఉన్న ఫినోమినా అన్ని కూడా తెలుసుకుంటాడు, దాన్ని అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసిన తర్వాత అనేక రకాల నూతన విషయాల అవగాహనకి ఇతను ఏర్పరచుకుంటూ ఉంటాడు అనేది మనం చెప్తూ ఉన్నాము. ఇక్కడ సోషల్ ఫ్యాక్ట్స్ దుర్ఖయం ప్రకారం మనం ఏం చెప్తున్నాము, సోషల్ ఫ్యాక్ట్ ఇక్కడ సోషల్ ఫ్యాక్ట్ అంటే సామాజిక నిజాలు ఏ విధంగా ఉన్నాయి, నిష్పాక్షికత ఏ విధంగా ఉన్నది, ఈ లక్ష్యాలన్నీ అందరికీ చేరుతున్నాయా లేదా, ఆ లక్ష్యాలు చేరినట్లయితే లక్ష్యాలు స్వీకరించిన తర్వాత వాడి యొక్క మానసిక సామాజిక పరిస్థితుల్లో ఉన్న మార్పు ఏ విధంగా ఉంటుంది అనేది మనము గుర్తించగలగాలనేది చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన దుర్ఖయం యొక్క సోషల్ ఫ్యాక్టర్ అనేది చెప్పారు. దుర్ఖయం సోషల్ ఫ్యాక్టర్లో శారీరక మానసిక పరిస్థితులను అధ్యయనం చేయటం, ఈ యొక్క వ్యక్తిగతంగా శారీరక పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేయాలి, తర్వాత మానసిక పరిస్థితులు కూడా అధ్యయనం చేయాలి. ఎందుకంటే శారీరక పరిస్థితులకి మానసిక పరిస్థితులు లింక్ ఉంటుంది అనమాట. అందుకని శారీరక పరిస్థితులతో పాటు మానసిక పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేసి ముందుకు వెళ్ళాలనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో ఇక్కడ చూడండి, ద స్టడీస్ ఆఫ్ ద సైన్స్ కోడ్ సూసైడ్ అనేది ఈ యొక్క దుర్ఖయం పద్ధతుల్లో మనకి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అనేది సామాజిక అవగాహన ఏర్పరచుకున్నారు. వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మత ప్రభావం దీని మీద ఏమైనా చూపించిందా అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సూసైడ్ రేట్లో దుర్ఖయంకి మత ప్రక్రియ పద్ధతులు ఎక్కువగా ఉన్నాయి, ఆలోచన ప్రక్రియ పద్ధతులు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే సమాజంలో మనం నిలబడాలనే దృక్పథాన్ని కనుక ఏర్పరచుకుంటే మనిషి చచ్చిపోగలుగుతాడా, తెచ్చుకోండి అనమాట. అదొక సంఘర్షణ ప్రక్రియ, అంటే సంఘర్షణ పద్ధతులు ఎలా ఉన్నాయి అనే దృక్పథాన్ని మనం తెలుసుకోవాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ద రూల్స్ ఆఫ్ ద సోషియోలాజికల్ మెథడ్ అనే బుక్ లో ఈ యొక్క దుర్ఖయము నిష్పక్షపాక్షత అండ్ తరలింపు అంటే నిష్పక్షపాక్షమైన అభిప్రాయాల తరలింపు అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఈ యొక్క రూల్స్ ఆఫ్ ద సోషియోలాజికల్ మెథడ్ అనే బుక్లో దుర్ఖయము అనేక రకాల అభిప్రాయాలను మనకి ఇక్కడ తెలియపరుస్తూ వచ్చాయన్నమాట. నమ్మకాలు బిలీఫ్స్ అంటే బిలీఫ్స్ అంటే నమ్మకాలు అనుకోండి, తర్వాత విలువలు న్యాయపరమైన పద్ధతులు, ఈ పద్ధతులన్నీ కూడా ఈ యొక్క పద్ధతుల మీద ఆధారపడే పరిశోధకుడు ఈ నూతన పరిశోధనలు చేస్తూ ఉంటాడనమాట. అన్ని సోషల్ సైన్స్లో ఉన్న ప్రత్యేక పరిశోధకులందరూ కూడా నమ్మకాలు విలువలు న్యాయపరమైన పద్ధతుల్ని నోట్ చేసుకోవాలి, నిరంతరం నోట్ చేసుకొని అవగాహన చేసుకొని వాటి యొక్క పరిధి దాటకుండా మనం ముందుకు వెళుతూ ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఈ విధమైన పద్ధతుల్లో సోషల్ ఫ్యాక్ట్స్ వెబ్సైట్ ఇక్కడ ద స్టడీ ఆఫ్ ద సూసైడ్ మెథడ్ మనం ఎమ్మెల్యే దృక్కాయం యొక్క సామాజిక అబ్జర్వేషన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు అనేక యథార్థాలతో పాటు సోషల్ ఫ్యాక్ట్స్తో పాటు అనేక రకాలైన పద్ధతులను మనము ఇక్కడ చవి చూడటానికి వీలవుతుంది అనేది చెప్తూ ఉంటాం. ఇక్కడ దీంట్లో సాంఘిక భావము శ్రమ విభజన కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇక్కడ సాంఘిక భావన అంటే ఏంటి, అనేక విధాలైన సాంఘిక భావనలు మనం డెవలప్ చేసుకో ఐడియాలజీ ప్రకారం డెవలప్ చేసుకుంటూ ఉంటాం, చేసుకొని ఆ శ్రమ విభజన అంటే ఎవరు ఎటువంటి పనులు చేయాలనే దృక్పథాన్ని కూడా మనము సేకరిస్తాము. అటువంటి సేకరించి అటువంటి పద్ధతులతో పాటు అనేక సిద్ధాంతపరమైన
ఆ సిద్ధాంతపరమైన పద్ధతులను మనం పాటించవలసి ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆబ్జెక్టివిటీ లక్ష్యాలను కానీ నిష్పాక్షిక పాత్రలను కానీ మనం వేరేసి చెప్పడానికి వీలు పడదనమాట. అంటే లక్ష్యాలు ఎటువంటి చెరపబడిన ఏటట్లుగా ఉండవన్నమాట. ఈ లక్ష్యాలన్నీ కూడా సమాజంలో వ్యక్తుల యొక్క మేలు కోరి వాళ్ళ సామాజిక అభివృద్ధి కోసము నిరంతరం ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక రకాల ప్రక్రియా పద్ధతుల్ని ఇక్కడ మనకు తోడ్పడతాయనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధమైన పద్ధతులతో పాటు ఇక్కడ సోషల్ ప్యూరిటీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. తర్వాత ఇక్కడ సాంస్కృతికము శ్రమ వ్యయం అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ దానితో పాటు ఇక్కడ వెబర్ చెప్పిన డెవలప్మెంట్ బెటర్ థీరీస్ అంటే ఈ యొక్క థీరీస్ సిద్ధాంతాలని అనేక రకాల నూతన మార్గాలతో మనం కనుక స్థిరీకరించినట్లయితే నూతన విషయాలని నూతన సైంటిఫిక్ నాలెడ్జ్ని మనము పొందగలుగుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ నేచురల్ సైన్స్ వెబర్ అండ్ దిల్దే అనే సామాజిక శాస్త్రవేత్తలు తీసుకున్నట్లయితే హ్యూమన్ బిహేవియర్ అండ్ ఇక్కడ కోడ్ అంటే ఉమెన్ బిహేవియర్తో పాటు సైంటిఫిక్ ఫీల్డ్స్ కూడా సైంటిఫికల్లీ మనం హ్యూమన్ బిహేవియర్లో మానసిక రుగ్మతలు మానసిక అవగాహనతో పాటు హ్యూమన్ బిహేవియర్ కుడ్ బి స్టడీడ్ అంటే మనం తప్పనిసరిగా హ్యూమన్ బిహేవియర్ని అవగాహన చేసుకోవాలి. తర్వాత దీనంతా కూడా సైంటిఫిక్ నేచర్తో ముడిపడి ఉండాలనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటాం. ఇక్కడ హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకున్నట్లయితే మనం సమాజాన్ని మొత్తం అర్థం చేసుకున్నట్లే కదా. కాబట్టి సమాజాన్ని సమూహాన్ని సమాజంలో ఉన్న ప్రక్రియా పద్ధతులను మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క తప్పులు అనేవి మనకి గోచరించవన్నమాట. అంటే ఇక్కడ గోచరించమనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటామనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఆ విధమైన పద్ధతులతో పాటు ఇక్కడ నేచురల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ అనేది కూడా మనకు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఇక్కడ సోషల్ సైన్సెస్లో నేచురల్ సైన్సెస్ ఏంటి, నాలెడ్జ్ ఎక్స్టర్నల్ మీనింగ్స్ అంటే ఈ అనేక రకాల ఎక్స్టర్నల్ పద్ధతుల వల్ల అంటే ఈ యొక్క పద్ధతుల వల్ల మనం కలుపుకున్న శాస్త్రీయ పద్ధతుల వల్ల కూడా ఈ యొక్క నాలెడ్జ్ని నూతన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోగలుగుతాం. ఆ తర్వాత ఇక్కడ సోషల్ సైన్సెస్కి వచ్చినట్లయితే ఇండివిజువల్ బిహేవియర్ అంటే వ్యక్తిని వ్యక్తిగతమైన పరిశీలన చేసినట్లయితే అనేక రకాల రుగ్మతలు అనేక రకాల సమాధానాలు మనకు దొరుకుతూ ఉంటాయి అనేది చెప్తూ ఉంటాం. మ్యాన్స్ ఇన్నర్ నేచర్ అంటే మనిషి యొక్క ఇన్నర్ నేచర్ ఇక్కడ మనం ఏంటి సైకలాజికల్గా ఏం చెప్తూ ఉంటాము, మానసిక పరిస్థితుల మీద అభివృద్ధి పడి మానసిక స్థితిగతుల మీద అభివృద్ధి పడి ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాల విషయాలను తెలుసుకుంటూ ఉంటాం అనేది మనం చెప్తూ ఉన్నాం. ఇక్కడ నేచురల్ సైన్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఎక్స్టర్నల్ మీనింగ్స్ అనేవి మనకు గోచరిస్తూ ఉంటుంది. సోషల్ సైన్స్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్నర్ మ్యాన్స్ ఇన్నర్ నేచర్ని మనం తెలుసుకోవాలి, ఇండివిజువల్ బిహేవియర్ని కూడా మనము గుర్తించాలి అనమాట. ఇక్కడ పర్టికులర్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ వెబర్ యొక్క ఇదితో ఇక్కడ సోషల్ అండ్ నేచురల్ సైన్సెస్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ టైంలో అన్నట్లు మనం చెప్పుకుంటూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. వెబర్ విషయానికి వచ్చినట్లయితే వెబర్ మహాశయుడికు తన అభిప్రాయాలు ఏ విధంగా చెప్పాడు, లక్ష్యాలు ఏ విధంగా సూచించారు, నిష్పక్షపాతక ఏ విధంగా చెప్పారు అనేది మనము ఈ క్రింది విషయాల వల్ల గ్రహించగలుగుతాం అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం వెబర్ని తీసుకుని ఇండిపెండెన్స్ ఆఫ్ ద వాల్యూస్ వాల్యూస్ అంటే విలువలకి మనం ఎటువంటి అలజడి కలగకుండా దానికి ఇండిపెండెన్స్ అనేది వాల్యూస్ సిస్టమ్కి ఇండిపెండెన్స్ అనేది ఇవ్వాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకున్నాం అనమాట. తర్వాత వాల్యూ అండ్ ఫ్రీ సొసైటీస్, తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఎవిడెన్సెస్, తర్వాత లాజికల్ ఇన్ఫెరెన్స్ అనేది మనం ఇక్కడ క్రియేటివిటీ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాల్యూస్కి, మళ్ళీ ఫ్రీ సొసైటీ అండ్ ఫార్ములేటివ్ కాన్సెప్ట్స్కి ఇది దీనికి, తర్వాత మళ్ళీ ఎవిడెన్సెస్కి, తర్వాత లాజికల్ ఇన్ఫెరెన్సెస్కి మనము విలువ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా లక్ష్య సాధన నిర్దిష్టత అనేది మనము చూడగలుగుతూ ఉంటాం అనేది మనము చెప్పుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి వాల్యూ సైన్సెస్ ఈ యొక్క వెబర్ తీసుకున్నట్లయితే వెబర్ని కనుక మనం తీసుకున్నట్లయితే వాల్యూ అండ్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనేది మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఐడియల్ టైప్స్ అనేక రకాల ఐడియల్ టైప్స్ను తను ప్రవేశపెట్టారు.
కల్చర్ ఇది వాల్యూస్ ఓరియంటెడ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ వెబర్ చెప్పారు అనేది మనకి తెలిసి ఉంటుంది. ఇతను ఐడియల్ టైప్స్ అండ్ కల్చర్ అంటే సాంస్కృతిక పద్ధతులకి ఎక్కువ విలువ ఇవ్వాలనే దృక్పథాన్ని మనకి ఇక్కడ ఏర్పరిచారు. ఇక్కడ మనము ఈ యొక్క వెబర్ అండ్ ఎమ్మెల్యే దృక్పథంతో పాటు ఇక్కడ గోపర్ యొక్క ఆబ్జెక్టివిటీస్ని కూడా మనము మన పరిగణలోకి తీసుకొని అనేక రకాల విషయాలు మనము తెలుసుకోవాలి. ఇక్కడ గోపర్ యొక్క ఆబ్జెక్టివిటీలో ఈ నిష్పాక్షికతతో లక్ష్యాలలో మనం చూసినట్లయితే ఇతను ఎక్కువగా ఈ క్యారెక్టర్స్ను ఆ యొక్క గోపర్ యొక్క ఆబ్జెక్టివిటీ క్యారెక్టర్స్ మనం చూసినట్లయితే సైంటిఫిక్ మెథడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సైంటిఫిక్ మెథడాలజీ అనేది అడాప్ట్ చేసినట్లయితే నిష్పాక్షపాతకమైన అదేంటి ఒక మార్గదర్శకమైన మన నాలెడ్జ్ను మనం పొందగలుగుతామనే దృక్పథాన్ని గోపర్ చెప్పారు అనేది మనకు తెలిసిన విషయమే. లేకపోతే ఆబ్జెక్టివిటీ అంటే పరిశోధకుడు తీసుకున్న ఎయిమ్స్లో లక్ష్యాలలో ఆబ్జెక్టివిటీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆబ్జెక్టివిటీ మీద ఆధారపడి అనేక రకాల నూతన విషయ అవగాహన అనేది చేసుకోవడానికి ప్రోపర్ మహాశయుడు మనకు ద్రోహదం చేశాడనమాట. ఎంపెరికల్ యాటిట్యూడ్ కూడా సమాజ అభివృద్ధికి మనకి దోహదం చేయదనేది మనకు తెలుసుకుంటూ ఉందన్నమాట. తర్వాత సోషల్ వర్క్ అంటే ఇక్కడ గోపర్ ఎబిలిటీ ప్రకారం మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అనబిలిటీ ప్రకారం గోపర్ వర్క్ అనేది మనం తెలుసుకుంటూ ఉన్నామన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో ఇక్కడ కమ్యూనల్ అండ్ ఇంటర్ సబ్జెక్టివిటీ అండ్ సెన్స్ వీటికి కూడా వెబరే అనేక రకాల ప్రాముఖ్యతలు అనేక సంఘటనలో ఎక్కువ విలువలను సంతరించి పెట్టాడు అనేది మనకి చెప్పక తప్పదన్నమాట. సోషల్ సైన్స్ కమ్ బి అచీవ్డ్ త్రూ ద ఇంటర్ సబ్జెక్ట్ ద క్రిటిసిజం అనేది సోషల్ సైన్సెస్ చూడండి కెన్ బి అచీవ్డ్ త్రూ ఇంటర్ సబ్జెక్టివిటీ అండ్ క్రిటిసిజంకి ఇది ఎంతో దోహదం చేస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ ఆబ్జెక్టివ్ తీసుకున్నట్లయితే ఈ ఆబ్జెక్టివిటీ అని చెప్పుకున్నావా, ఈ ఆబ్జెక్టివిటీ మనం తీసుకున్నట్లయితే ఈ ఆబ్జెక్టివిటీని తీసుకున్నట్లయితే డైరెక్టింగ్ బై గివింగ్ ద రీసెర్చర్ అంటే ఇది డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సోషల్ సైన్స్ అచీవ్డ్ త్రూ ద ఇంటర్ సబ్జెక్టివిటీ క్రిటిసిజం అని మనం చెప్పుకున్నట్లుగానే ఆబ్జెక్టివిటీస్ ప్రాపర్ ఆబ్జెక్టివిటీస్ మనం తీసుకున్నట్లయితే డైరెక్షన్స్ గివెన్ టు ద రీసెర్చర్ అండ్ సో మెనీ మెథడ్స్ అనే తర్వాత ఎవిడెన్సెస్ అండ్ ఫ్యాక్ట్స్ నీడెడ్ ఎవిడెన్సెస్ మనకి ఇక్కడ ఫ్యాక్ట్స్ అనేది తప్పనిసరిగా మనకి గోచరించాలి మనకి తెలియాలి అనే దృక్పథాన్ని చెప్పుకుంటున్నాం. ఇండివిజువల్ పర్సనల్ బిలీఫ్స్ అనేది మనం పరిగణలోకి తీసుకోవచ్చు తీసుకుంటామో తీసుకోము కొన్ని కొన్ని సందర్భాలను బట్టి తీసుకోకూడదు అనేదే మనకి ఇక్కడ గోపర్ చెప్పారు. ఇండివిజువల్ పర్సనల్ బిలీఫ్స్ అనేది మనము ఈ పరిశోధనలో ఎటువంటి విలువలు ఇవ్వం అనమాట, అతని యొక్క అభిప్రాయాలను మనము ఒక బలాన్ని చేకూర్చాం అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే. ఇక్కడ గోపర్ ఆబ్జెక్టివిటీలో మనం ఏం చెప్తున్నాము, సైంటిఫిక్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ ఎంపెరికల్ అండ్ సోషల్ వరల్డ్ ఒక క్యారెక్టర్స్లో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము. సోషల్ సైన్స్లో ఇక్కడ అచీవ్డ్ త్రూ సోషల్ సైన్స్ ఎలా అచీవ్డ్ అవుతుందంటే అచీవ్డ్ త్రూ ద ఇంటర్ సబ్జెక్టివ్ క్రిటిసిజంలోనే ఈ యొక్క అభివృద్ధి పదంలోకి మనం ముందుకు వెళ్ళగలుగుతామనేది చెప్తూ ఉంటాము. ఇక్కడ సోషల్ ఫ్యాక్ట్స్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము, ఆబ్జెక్టివిటీ అనే నిష్పక్షపాతము ఈ యొక్క లక్ష్యాలు అనేది చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇక్కడ సోషల్ ఫ్యాక్ట్స్లో ఓన్ రైట్స్ ఇండిపెండెంట్, ఇక్కడ మనం ఇండిపెండెంట్గా స్వతంత్రంగా పరిశోధకుడు ఆ యొక్క ఓన్ ఫ్యాక్ట్స్ ఇక తన యొక్క అనుకూలమైన అంటే తన మానసిక స్థితికి అనుకూలమైన ఫ్యాక్టర్స్ తీసుకోకుండా మనకు సమాజంలో ఉన్న రియలిజం ఇక్కడ సోషల్ ఫ్యాక్ట్స్ని మనం గమనించే ముందుకు వెళుతూ ఉండాలి పరిశోధన పరంగా. అట్లా కాకుండా వెళితే ఈ యొక్క సబ్జెక్టివిటీ అనేది దెబ్బతింటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఇక్కడ వాల్యూస్ ఆఫ్ ద సోషియాలజీకి వాల్యూస్ సోషియాలజీకి వచ్చేటట్లయితే రీసెర్చ్ పర్సనల్ వాల్యూస్కి మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత ఎకనమిక్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ ఆర్థిక పద్ధతులు అనేవి మనం టేకప్ చేయాలన్నమాట. ఇక్కడ ఆర్థిక పద్ధతులు వ్యక్తిగత పరిశోధన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను మనము పరిగణలోకి తీసుకోకపోయినా ఆర్థిక ఎకనమిక్ ఇంట్రెస్ట్లు అనేది మనం పరిగణలోకి తీసుకోవాలనేది మనకి తెలిసిన విషయమే అనమాట. ఇక్కడ ఎఫెక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ద సోషల్ ఎనలైజేషన్, ఇక్కడ వాల్యూ ఫర్ ద సోషియాలజీ అనేటప్పటికీ ఇక్కడ స్టడీస్ ఈ యొక్క ఇది మనకి ఎఫెక్టివ్ ప్రాసెస్ ఆఫ్ ద సోషల్ ఎనాలిసిస్ అంటే
ఆబ్జెక్టివిటీ యొక్క అర్థాన్ని మనము పరిపూర్ణంగా గ్రహించగలుగుతాం అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. కమిటీ వచ్చేటప్పటికి ఈ యొక్క మనం ముందు చెప్పుకున్నాం కదా, మానవులకు మానవ ప్రవర్తనకు స్టడీ చేసేది ఒక సోషల్ సైన్సెస్ గా మనం చెప్పుకున్నాము. సోషియాలజీ అయితే సైన్స్ అనేది మనకి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. ఈ యొక్క ఆబ్జెక్టివిటీస్ లోకి వచ్చేటప్పటికి కొమిటీ మహాశయుడు ఏం చెప్పాడంటే, మానవులకు మానవ ప్రవర్తనలు తప్పనిసరిగా స్టడీ చేసినట్లయితే వి విల్ గెట్ ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉన్నాం. సోషియాలజీ సైన్స్ అనేది దృక్పథాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. జార్జ్ సింబల్ యొక్క అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఇది లాంగ్ మెన్ లాంగ్వేజ్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. పరిశోధకుడు సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. బేసిక్ ఫ్యాక్ట్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే మనం బుక్స్ లేకుండా మనం ఏమి పరిశోధన పద్ధతుల్ని చేయలేము అనే దృక్పథాన్ని ఇక్కడ మనకి తెలుసుకుంటూ ఉంటాము. ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి మనం చూడండి, అనేక రకాల ఆబ్జెక్టివ్స్ అండ్ గైడెన్సెస్ మనము ఇక్కడ అనేక రూపాల్లో మనం తెలుసుకుంటూ ఉంటాము. ఆబ్జెక్టివ్స్కి వచ్చేటప్పటికి సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది, సీనియర్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎలా జరుగుతూ ఉంటుంది అన్నట్లయితే యూనివర్సల్. సోషియాలజీ ది సైన్స్ అనేది మనం చెప్పుకున్నాం, యూనివర్సల్గా ఉండాలి, విశ్వవ్యాప్తంగా ఈ యొక్క పరిశోధన ఫలితాన్ని అంగీకరించేటట్లుగా ఉండాలి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ సోషల్ ఫ్యాక్ట్స్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ట్రీటింగ్ ఇట్ ఈస్ థీసిస్ అంటే మనం దీన్ని ఒక థీసిస్ లాగా ట్రీటింగ్ చేయాలి అనేది సోషల్ సైన్స్ దాన్ని చెప్పుకుంటుంటాం. ఎచీవ్డ్ ఇంటెన్స్ అబౌట్ సబ్జెక్టివ్ క్రిటిసిజం, ఇక్కడ మనము ఒక అచీవ్మెంట్ వచ్చేటప్పుడు ఇంటెన్స్ సబ్జెక్ట్ క్రిటిసిజం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా సోషల్ సైన్సెస్ లో ఈ యొక్క నిష్పాక్షిపత లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ యొక్క దృక్ఖ్యాయము మార్క్స్ వెబర్ పోపర్ మహాశయుడు అనేక ఎగ్జాంపుల్స్ తో వీళ్ళు సామాజిక సాంఘిక సామాజిక శాస్త్రాలని ఎలా ఉండాలి, ఈ యొక్క అకౌంటబిలిటీ ఎలా చెప్పాలి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నారనేది మనకు తెలిసిన విషయమే. ఈ తర్వాత ఇక్కడ మనము నిష్పాక్షికత లక్ష్యాలకి ప్రముఖ పాత్ర వహిస్తున్నాం ఆబ్జెక్టివిటీలో. ఆ తర్వాత సామాజిక శాస్త్రాలు అన్ని కూడా మనం ముందే చెప్పుకున్నాము, కలివిడిగా ఉన్నాయి, విడివిడిగా మనం రూపొందించుకున్నట్లయితే సామాజిక సమస్యల్ని ఇమీడియట్గా మనం సామాజిక సమస్యలు ఇమీడియట్గా దానిని అతి తక్కువ కాలంలో పరిష్కార మార్గాలు నేర్చుకోవడానికి వీలవుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. కాబట్టి అందరి సమాజాలలో సామాజిక శాస్త్రానికి విధంగా ప్రముఖ పీట వేసి సమస్య నిర్మూలనకు ఎటువంటి ప్రాముఖ్యత వహించుంది, ఈ యొక్క సోషియాలజికల్ యూనిట్ లో ఆబ్జెక్టివిటీ అండ్ సోషల్ సైన్స్ లో ఎటువంటి పాత్ర వహిస్తుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ సోషియోలాజికల్ థియరీస్ కూడా మనం ఎన్నో రకాలుగా చెప్పుకున్నాం. దాంట్లో ఏంటంటే ఒక ఆబ్జెక్టివిటీ సోషల్ సైన్సెస్ లో ఈ యొక్క రూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేయటం వల్ల ముందుకు పరిశోధకుడు ముందుకు వెళ్ళి ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ని పొందగలుగుతాడనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఏం చెప్పుకున్నాము, నిష్పక్షపాతంగా ఎంచుకోవాలి. ఇక్కడ మనం ఏ సామాజిక శాస్త్రవేత్తలను తీసుకున్నా కూడా వీళ్ళ గోల్స్ ఏర్పరచుకోకుండా, అంటే మన యొక్క వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఏర్పరచుకోకుండా, సబ్జెక్టివిటీ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ ఏర్పరచుకోకుండా ముందుకు సాగటం వల్ల ఎన్నో పరిశోధన ఫలితాలన్నీ కూడా ఆగిపోతుంటాయి. ఆగిపోతుండటం వల్ల ఎన్నో పరిశోధన ఫలితాలు ఆగిపోవటం వల్ల నూతన దృక్పథాన్ని మనం ఏర్పరచుకోవడానికి కష్టమవుతూ ఉంటుంది అనేది మనం చెబుతూ ఉంటాం అనమాట. అందుకని నిష్పాక్షికత లక్ష్యాలకి ఈ సోషల్ సైన్స్ లో మనం పెద్ద పీట వేసామనేది చెప్పక తప్పదన్నమాట. ఇక్కడ మనం అనేక రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. పరిశోధకుడు మొట్టమొదటి ఏంటి, లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, ఆబ్జెక్టివిటీ డెవలప్ చేసుకోవాలి. ఆబ్జెక్టివిటీ డెవలప్ చేసుకొని ఈ లక్ష్యాలతో ఈ పరిశోధకుడు ముందుకు వెళుతూ ఉంటాడు. అట్లా ఆబ్జెక్టివిటీ డెవలప్ చేసుకోకుండా, లక్ష్యాలను డెవలప్ చేసుకోకుండా పరిశోధకుడు ఈ సామాజిక విలువలను సంతరించుకుంటూ సమాజంలో ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉండగలుగుతాడు, ఒంటరిగా ఉండలేడు అనమాట. అందుకని సామాజిక శాస్త్రాల యొక్క అవగాహన పరిపూర్ణంగా ఏర్పరచుకొని, లక్ష్యాలని పరిపూర్ణంగా ఏర్పరచుకొని, సామాజిక శాస్త్రం యొక్క అంశాలన్నీ కూడా మనము నూతన దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకొని నూతన విషయాలను మనం ఏమైనా చెబుతున్నామా, ఈ విధమైన పద్ధతులు ఇది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి లక్ష్యాల నిష్పాక్షికత అనేది
తప్పనిసరిగా ఈ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది పరిశోధకుడు ఏర్పరచుకున్న తర్వాత ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాడు. అనేక రకాల సమస్యలకి పరిపూర్ణమైన లక్ష్యాలని, సాధనాలను, ఒక గమ్యాన్ని మనం పరిశోధకుడు ద్వారా ఏర్పరచుకుంటూ ఉంటాం. అందుకని మనం మొట్టమొదటి ఏం చేయాలి, పరిశోధకుడు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి, నిష్పాక్షికత అవలంబించాలన్నమాట. ఈ లక్ష్యాలలో ఎటువంటి తప్పులు లేవు అనే నిష్పాక్షికతను ఏర్పరచుకోవాలి. ఏ టాపిక్ మీద మనం పరిశీలన చేయాలనుకుంటున్నాము ఆ టాపిక్ ని హైలైట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ప్రామాణికాలన్నింటినీ కూడా పరిశోధకుడు గుర్తించాలన్నమాట. ఆ ప్రామాణికాలను గుర్తించి ఆ యొక్క లక్ష్యాలను మనం అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు సాగగలుగుతాం, ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఏర్పరచుకోగలుగుతాం. ఇక్కడ పరిశోధకుడు అందుకని ప్రమాణబద్ధమైన జీవిత విలువలను ఏర్పరచుకోవాలి, తర్వాత శక్తి సామర్థ్య స్కిల్స్ ఏర్పరచుకోవాలి. సమస్యలకి అనుగుణమైన మార్గాలని ఇతను ఏర్పరచుకోగలుగుతాడా లేదా అనేది పరిశోధకుడికి అవగాహన ఉంటుంది, పరిశోధకుడు ఏర్పరచుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ లక్ష్యాలను నిష్పక్షపాతకమైన పద్ధతులన్నీ కూడా ఈ పరిశోధకుడు ఏర్పరచుకొని, నిర్మించుకొని, ఆ తర్వాత అవలంబించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట పరిశోధన ప్రక్రియ పద్ధతుల్లో. అట్లా అవలంబించకుండా ఈ పరిశోధకుడు ముందుకు వెళ్ళలేడు. అట్లా అవలంబించకుండా ఇతను ముందుకు వెళ్ళినట్లయితే అతను సాధించిన పరిశోధన ఆ విలువలు అనేవి సమాజానికి ఉపయుక్తంగా ఉంటాయా లేవా అనేది మనం చెప్పలేం కదా. అందుకని విశ్వజనీయత ఏర్పరచుకోవాలి. అంటే సామాజిక పరంగా విశ్వజనీయత అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. పరిశోధకుడు సాధించిన విలువలతో కూడిన అవగాహన అనేది సమాజంలో ఉన్న వ్యక్తులకి, సమూహ సభ్యులకి, సమూహాలకి ముందు చూపుకి, అంటే ముందుకు తీసుకువెళ్తూ ఉంటాయి సామాజిక శాస్త్రంలో. కాబట్టి సామాజిక పరిశోధకుడు లక్ష్యాలను ఏర్పరచుకొని సామాజిక పరిశోధనకి ఉపక్రమిస్తూ ఉంటారు. అట్లా కనుక ఉపక్రమించకుండా ఉంటాడనుకోండి, సామాజిక పరిశోధన అంతా కూడా నిష్ప్రయోజనం అవుతూ ఉంటుంది. దానివల్ల సాధించిన ఫలితం అనేది ఏమి ఉండదు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధమైన పద్ధతుల వలన సామాజిక పరిశోధకుడు లక్ష్యాలను ఏర్పరచుకొని నిష్పాక్షికతని అవలంబించుకుంటూ సామాజిక పరిశోధనలో ముందుకు వెళుతూ ఉండాలనేది మనం చెప్పుకుంటాం. మనం ఎమిలీ దుర్కహైమ్, మాక్స్ వెబర్, కొపర్నిక్, సిమెల్ అనేది శాస్త్రవేత్తలను మనం పరిశీలించినట్లయితే ఆబ్జెక్టివిటీ మీద వాళ్ళ అమోఘమైన నిర్దిష్టమైన లక్ష్యాలను మనకు సూచించారనేది మనం చెప్పక తప్పదన్నమాట. కాబట్టి పరిశోధకుడు తమ గమ్యాన్ని చేరుకోవాలంటే, ఇప్పుడు చూడండి నది తీయాలి, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, చెట్టు వేసుకుంటూ పడవలో ప్రయాణిస్తూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళగలుగుతున్నాం. అట్లానే ఇక్కడ కూడా పరిశోధకుడు లక్ష్యాలతో నిష్పాక్షికమైన నిర్దిష్టమైన సత్యాలతో పరిశోధనను చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అందులో సామాజిక అవగాహన ఏర్పరచుకుంటాడు. మనుషుల యొక్క మానసిక ప్రవర్తన అవగాహన చేసుకుంటూ ఉంటాడు. ఈ యొక్క అవగాహన మనసు సామాజిక ప్రవర్తనని, వ్యక్తుల యొక్క మానసిక ప్రవర్తనని మనం ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నామో, ఎవరిని ప్రశ్నిస్తున్నామో, ఏ విషయాలను కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఆ సమాజంలో ఉన్న ఆ వ్యక్తుల యొక్క మానసిక అవగాహన ప్రక్రియలను కూడా మనం తప్పనిసరిగా గ్రహించాలి. అట్లా గ్రహించినట్లయితే సామాజిక శాస్త్రవేత్తలు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలతో పాటు ఒక నిర్దిష్టమైన ఈ యొక్క సిద్ధాంతపరమైన అవగాహన ముగింపుకి రాగలుగుతాడు. అంటే ఒక అవగాహన ఏర్పరచుకో, ఏ పరిశోధన మీద మనం పరిశోధనలు చేస్తున్నామో ఆ పరిశోధన ప్రక్రియ పద్ధతులను మనం లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు వెళుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ పరిశోధనలో పరిశోధకుడు సక్సెస్ కాగలుగుతాడు, ఉత్తీర్ణుడు కాగలుగుతాడు, కృతజ్ఞుడు కాగలుగుతాడు. అతని యొక్క మార్గదర్శకాలు, అనేక లక్ష్యాలను ఏర్పరచుకొని పరిశోధన చేశాడు కదా, అతను వివరణ అంటే ఈ పరిశోధన వివరణ ఇచ్చిన తర్వాత ఆ పరిశోధన వివరణ సమాజంలోని వ్యక్తులకి, సామాజిక ప్రక్రియలకి అనేక రకాల మేలు చేసేటట్లుగా ఉండాలన్నమాట. అట్లా మేలు చేసేటట్లయితే సామాజిక లక్ష్యాలను ఇతను సిద్ధించుకోగలుగుతాడనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. అట్లా లక్ష్యాలతో ఏర్పరచుకొని నిర్దిష్టమైన వ్యాపకాన్ని ఏర్పరచుకొని పరిశోధకుడు ముందుకు వెళుతూ ఉంటే, ముందుకు వెళుతూ ఉంటాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఉంటాడు. సమూహ అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క సైకలాజికల్ అండ్ సోషియలాజికల్ ఫ్యాక్టర్స్ ని అవగాహన ఏర్పరచుకుంటూ ఉంటాడు. అంటే యొక్క మానసిక ప్రవర్తనని అర్థం చేసుకుంటూ ఉంటాడు, సామాజిక ప్రవర్తనని అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఈ మానవ ప్రవర్తనలో ఇతను ఎలా మూవ్ అవుతున్నాడు, ఏ విధంగా నడుచుకుంటున్నాడు, ఏ విధంగా మానసిక ప్రక్రియలు ఉన్నాయి, ఎటువంటి పద్ధతులను అడాప్ట్ చేసుకుంటున్నాడు అనేది పరిశోధకుడు గ్రహించగలుగుతాడు. అట్లా గ్రహించడం వల్ల ఇతని యొక్క పరిశోధన
నిష్పత్తి పరిశోధన ఫలితం అనేది చాలా చక్కగా మనకి సమాజంలో ఉన్న వ్యక్తులకి, లేకపోతే ఆ ముందు తరంలో వచ్చే సామాజిక శాస్త్రవేత్తలందరికీ కూడా అందించగలిగిన వాడు అవుతూ ఉంటాడనమాట. అట్లా అందించలేకపోయినట్లయితే ఏం జరుగుతూ ఉంటుంది, సామాజిక అవగాహన ఏర్పడదు ఇతని పరిశోధకుడికి, తర్వాత వ్యక్తిగత ప్రవర్తనలకి గుర్తించలేడనమాట. అట్లా సామాజిక అవగాహన లేక వ్యక్తిగత మానసిక ప్రవర్తనను గుర్తించలేకపోయినట్లయితే ఇతని పరిశోధకుడు సక్సెస్ అయినట్లా కాదు కదా. కాబట్టి సామాజిక అవగాహనతో పాటు వ్యక్తిగత ప్రవర్తన పద్ధతులను కూడా అడాప్ట్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది అనేది ఈ యొక్క ఆబ్జెక్టివిటీ యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి పరిశోధకుడు నిరంతరము లక్ష్యాలను నిష్పక్షపాతకమైన భావాలను ఏర్పరచుకొని పరిశోధన పద్ధతుల్లో ముందుకు వెళ్ళినట్లయితే, మనం ఒక ప్రత్యేకమైన సాధనాలను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళినట్లయితే పరిపూర్ణత అంటే పరిశోధన పరిపూర్ణతను సంతరించుకుంటుంది, సత్ఫలితాలను మనకు అందిస్తుంది. ఈ సత్ఫలితాల వల్ల వ్యక్తులు సమూహము సమాజంలోని వ్యక్తులు ఫ్రూట్ఫుల్నెస్ పొందగలుగుతూ ఉంటారనేది పరిశోధకుడి యొక్క ఆబ్జెక్టివిటీ మీద ఆధారపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఆబ్జెక్టివిటీ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి, నిర్దిష్టంగా ఉండాలి, యొక్క నిష్పక్షపాతంగా ఉండి స్పష్టత కలిగి ఉండాలి, నిజాయితీని కలిగి ఉండాలనేది ఆబ్జెక్టివిటీ యొక్క ప్రముఖ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అనేది ఈ యొక్క సబ్జెక్ట్ యూనిటీ యొక్క ముఖ్య లక్షణం. అందుకని సోషల్ సైన్సెస్ లో ఆబ్జెక్టివిటీ యొక్క ప్రాముఖ్యతని మనం ఇంతవరకు వివరించాము అన్నమాట.